దాని పరిష్కార మార్గంగా అటు కేంద్ర ప్రభుత్వానికి గాని స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదించే విధంగా ఒక కార్యక్రమం రూపొందించి మనం పిలిపించింది దానికి అనుగుణంగానే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించినటువంటి వ్యవసాయ విధానం దానితో ఏర్పడబోతున్నటువంటి ఒక పరిణామం దాన్ని ఏ విధంగా సరిచేయబడాలి అట్లాగే ప్రస్తుతం రాష్ట్రంలో మనం ఎదుర్కొంటున్నటువంటి రైతు సమస్యలపై చర్చించే విధంగా మరి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే వాస్తవంగా జగిత్యాల మండలం జగిత్యాల నియోజకవర్గానికి ఒక విధంగా ఆయు పట్టు ప్రధానమైనటువంటి ఒక మండలం మన ముందు నుండి కూడా జగిత్యాల నియోజకవర్గంలో జగిత్యాల మండలమే మనకు అన్ని విధాల ముందుండి మరి పార్టీ నడిపించేటటువంటి ఒక మండలం జగిత్యాల మండలం అని చెప్పని చెప్పక తప్పదు ఎందుకంటే మరి నియోజకవర్గ కేంద్రం కాబట్టి ఇక్కడ చేపట్టబడే ఏ కార్యక్రమమైనా కానీ జగిత్యాల మండలంకి వెళ్ళే మరి దాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి బాధ్యత ఈ మండల స్థాయి నాయకులపై మరి కార్యకర్తలపై అభిమానులపై ఉంటుంది నేను నా సుదీర్ఘ ప్రజా జీవితం ఈ నాలుగు దశాబ్దాల నుండి కూడా నాకు వెన్నంటి నన్ను నడిపిస్తున్నటువంటి ఒక మండలం కూడా జగిత్యాల మండలం అని చెప్పక తప్పదని చెప్పండి
మనం ఎన్నికల్లో కీలుపు ఓటమును నిర్దేశించేది కూడా జగిత్యాల మండలం మనం ఎన్నికల్లో ప్రజా విశ్వాసాన్ని పొందటంలో జగిత్యాల మండలం పోషిస్తున్నటువంటి ఒక పాత్ర మన గెలుపును నిర్దేశించేటటువంటి మండలం జగిత్యాల మండలం ఇక్కడ ఈ మండలం ఒక విధంగా అంటే మనం ఎంత గట్టి ప్రయత్నం చేసినా గానీ ఈ జగిత్యాల పట్టణ ప్రభావం అనేది మండలం మీద పడుతుంది ఎందుకంటే ఈ పట్టణ చుట్టూ ఉన్న గ్రామాలు కాబట్టి ఫ్లోటింగ్ అంతా జగిత్యాల పట్టణానికి వస్తుంది మార్పుతుందో ఆ ప్రభావం ఏదైతుందో ఈ మండల గ్రామీణ ప్రాంతంపై పడుతుంది మరి గ్రామీణ ప్రాంతంలో ప్రజానీకరణకు అండగా ఉంటున్నాం మన ఆశించిన ఫలితాన్ని పొందలేకపోతున్నాం అన్నటువంటి ఒక విధమైనటువంటి ఒక నిరాశ నైరాశ్యం మనలో కలుగుతుంది నేను చెప్పక తప్పదని చెప్పాను ఆనాటి శాసనసభ ఎన్నికల్లో మన ఫలితాన్ని ఏ విధంగా జగిత్యాల పట్టణం ప్రభావితం చేసిందో మండలంపై మన మొన్నటి జిల్లా పరిషత్ ఎన్నికే గాని మండల పరిషత్ ఎన్నికే గాని అంటే వాస్తవంగా మన జిల్లా పరిషత్ సభ్యుడిగా మిత్రులు కానీ చివరికి వచ్చే వరకు ఏదైతుందో మనం ఆశించిన ఫలితాలు పొందలేకపోయినామని చెప్పంటుంది కానీ ఏదైతుందో మనం ఆశించిన ఫలితాలు పొందలేకపోవడానికి కారణము నాకుతుందో మన ఫలితాన్ని కొంత తారుమారు చేసింది అని చెప్పని ఒక అభిప్రాయం భావన కలిగి ఉన్నాయి చెప్పండి పడగొట్టి పట్టణం ఫలితాన్ని కూడా మనం నిర్దేశించే విధంగా మనం సిద్ధం కావాలని చెప్పాలి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో నిన్నటి కూడా మన ఇటువంటి పరిస్థితి మనం గమనించలేదని చెప్పంటుండే మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నాడు కూడా ప్రజాస్వామ్య యుతంగా మనం పనిచేసినాం ప్రతిపక్ష పార్టీలను గౌరవించినాం గ్రామ స్థాయిలో ప్రతిపక్ష పార్టీ నాయకత్వాన్ని గౌరవించినం సమస్యల పరిష్కారం పట్ల ఏదైతుందో నాని అనే తర్దమ భేదం లేకుండా వాళ్ళందరికీ ఏదైతుందో సమానమైనటువంటి ఒక అవకాశం కల్పించడం అని చెప్పండి అట్లాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్ననాడు కూడా ఏదైతుందో ప్రజాస్వామ్య యుతంగా ఏదైతుందో మన ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఏ విధంగా కూడా మన హక్కులకు భంగం వాటిల్ని లేకుండా ఇవాళ సమస్యను గుర్తించే విధంగా మరి పరిష్కారానికి పాటుపడడం జరిగింది ఇప్పుడే మన మిత్రుడు సర్పంచ్ ఆహా నువ్వు కాంగ్రెస్ పార్టీ ఉద్యమంలో పాల్గొంటావా నీ పనులు ఎట్టయితే నేను చూస్తా మున్సిపాలిటీలో కూడా చెప్పంటుండే అధికార యంత్రాంగం ఏఈలు డీఈలు కమిషనర్లు ఏదైతే ఉందో కౌన్సిలర్స్ కానీ మన సమస్యలపై మున్సిపల్ పోయే వాళ్ళని ఏ విధంగా వాళ్ళు ఎదుర్కొందో ఒత్తిడి గురి చేస్తుంది ఇదేనా కానీ మరి కట్టుకుని ఎదుర్కొని నిలబడాలి తప్ప మనం ఏదైతుందో మనం దాన్ని ఏదైతుందో ఎదుర్కొని మనం ముందుకు పోవాల్సిందే మరి ఉదాహరణ బీహార్ ఉంది మన కళ్ళ ముందు బీహార్ రాష్ట్రం కనబడుతుందని చెప్పంటున్నాను అక్కడ ఇదే ఎన్డీఏ ప్రభుత్వం నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రిగా ఇలా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఏదైతుందో ఎంత నియంతృత్వంతో నిర్దేశించాలని చెప్పి ప్రయత్నం చేసినా కానీ ఇలా చివరి లల్లూ ప్రసాద్ యాదవ్ ఏదైతుందో చీలు నిర్బంధించిందైతే చీలు నిర్బంధించింది చెప్పండి ఆయన కొడుకు చేస్ట్ 30 సంవత్సరాల యువకుడు తేజస్వి యాదవ్ ఏదైతుందో ఒకే ఒక్కడు చెప్పంటు నేను తన పోరాటం చేసి ఏదైతుందో ఇలా ఎన్డీఏ అంటే అటు కేంద్రాన్ని ఇటు రాష్ట్రాన్ని ఎదిరించి రేపు అధికారానికి రాబోతుండని చెప్పంటున్నా అంటే ప్రజలు విజ్ఞులు అవసరం వచ్చినప్పుడు ఏదైతుందో తప్పకుండా దాన్ని తగు విధంగా ఫలితం ఇస్తామని చెప్పంటున్నా మన రాష్ట్రంలో కూడా ఏదైతుందో ఇలా ఏ ఎన్నికైనా కానీ టీఆర్ఎస్ ను ఎదిరించే పార్టీ లేదు ఏ ఓటైనా టీఆర్ఎస్ అని ఒక భావన కలిగి ఉండే వాళ్ళని చెప్పంటున్నా ఇప్పుడు దుబ్బాకి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది కాదు ఇక్కడ కానీ ఒక్కడి మాత్రం సత్యం అని చెప్పంటున్నా
ప్రజలు టిఆర్ఎస్ ఓడించాలనేటువంటి ఒక ఆలోచన మాత్రం వచ్చింది. ప్రజలు టిఆర్ఎస్ ఓడించాలని ఆలోచన మాత్రం వచ్చింది చెప్పండి. కాంగ్రెస్ స్థానం ఏ విధంగా ఉంటుంది, కాంగ్రెస్ స్థానం ఏదైతే ఉందో ఒకవేళ పరిమితమైన గాని ఏదైతే ఉందో ప్రజలు టిఆర్ఎస్ ఓడించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఏదైతే ఉందో వీళ్ళు ఏకపక్షంగా ఓటిస్తున్నా గానీ టిఆర్ఎస్ ఎదిరించలేమని చెప్పని మరి అక్కడ ఓటు సరళి మనకు కనబడుతుందని చెప్పండి. కాబట్టి వాళ్ళ కొంత అధికార పక్షంలో కానీ వీళ్ళ అధికారంలో కానీ మరి ఆలోచన మార్పు రావాలని చెప్పండి. ఆలోచన మార్పు రావాలని చెప్పండి. వెళ్ళలేదు మన ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా రైతాంగానికి అండగా నిలిచే విధంగా కళ్ళం కాడ బట్టలు తోకేటట్టు కళ్ళం కాడ బట్టలు తోకేటట్టు చెప్పట్టు. నీకు అరితి లేదు, అమాలి లేదు, రవాణా చార్జీ లేదు, చెల్లడబడుతుందని చెప్పంటూ నేను ఒకవైపు ఏదైతుందో ఈ అతివృష్టి అకాల వర్షాలతో పంట మొత్తం నేల కొరిగిపోయింది. ఇవాళ ఏమైపోయింది, గతానికి భిన్నంగా ఏ విధమైన సడలింపులు లేకుండా తేమ శాతాన్ని 17 ఉంటే మరి సోకినగా మేము పట్టకపోయేవరకల్లా మళ్ళీ ఎంత బరువు తగ్గుతుంది కదా. లేదే మా 14-15 అంతరమే దూకుతాం రేపటి లేదు కాటికొచ్చి సోకినంగా మేము దాన్ని రవాణా తరలించడానికి 2-3 నెలలు జాప్యం కావచ్చు. మేము పట్టకపోయేవరకల్లా బరువు తగ్గుతుంది కదా, మరి 17% ఉంటే మేము పట్టకపోయినాడికి 2% తగ్గుతుంది కదా, మరి మళ్ళా బరువు తగ్గుతా బరువు ఎవరైనా పడితే మా మీద పడుతుంది కదా. లేదే 17 కాదు 14-17 రైస్ బిల్డర్లు కల్లర్ల కల్లాలకు వచ్చి నిర్దేశించారు గమనించినామే. రైస్ బిల్డర్ వచ్చి కుప్పలు దుత్తున్నాడు, రైస్ బిల్డర్ వచ్చి కుప్పలు దుత్తున్నాడు అని చెప్పంటూ నేను. నాణ్యమైనటువంటి ఒక ధాన్యం ఉన్నప్పటికీ కూడా దాన్ని కూడా చేయబట్టుకుంటుండ్రు, ఒక్కసారిగా 2 సార్లు చేయబట్టుకోని చెప్పంటుండ్రు. అంటే అమ్ముకోవడం అనేది ఏదైతుందో పండించిన దానికంటే ఎక్కువ బరువు అయిపోతుంది, పండించిన దానికంటే ఎక్కువ బరువు అయిపోతుందని చెప్పంటుంది. దయచేసి వాళ్ళ ప్రభుత్వం అధికార యంత్రాంగం ఏదైతుందో మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. మరి ఎంతవరకు ఏదైతుందో ధాన్యం ఇంత పండింది అంత ఎక్కడ పండిందయ్యా, పండించేటోడు తెలుసు ఎంత పండింది అనే పండించేటోడు తెలుసు అని చెప్పంటుంది నేను. గ్రేడ్ 1 వెరైటీ గా భావించే దొడ్డు రకము కనీసం 25-30 క్వింటల్ వచ్చేది ఇలా 15-20 క్వింటల్ పరిమితం అయిపోతుందని చెప్పండి. 25-30 క్వింటల్ వచ్చే గ్రేడ్ 1 వెరైటీ గా భావించే దొడ్డు రకం ఇలా 15-20 క్వింటల పరిమితం అయిపోతుంది. సన్న రకం అయితే ఎక్కడ కూడా 15 క్వింటల మించి వచ్చే అవకాశం లేదు అని చెప్పంటుంది నేను. రైతు ఏదైతుందో పెట్టుబడి పొందే పరిస్థితి లేక దిగాలు పడుతుంటే రైతును ఆదుకోవలసి పోయేదైతుందో మరి రైతులు మరింత బాధకు ఉనగూర్చే విధంగా ఏదైతున్నదో ఎగసక్తం చేయడం అని చెప్పంటున్నారు నాకు ఇది. ఇవాళ ఏ ప్రభుత్వమే కానీ వ్యవసాయ సలహాలు సూచనలు ఇవ్వడం సహజం, అది ప్రభుత్వ బాధ్యత. దానికి అనుగుణంగా రైతు నిర్ణయించుకుంటాడు ఏ విత్తనం పెడితే మనకి ఏది మెరుగుంటుందని చెప్పాను. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఏదైతుందో నియంత్రిత సాగు అనే నిబంధనతో నిర్బంధంగా ఇవాళ సన్న రకాలు సాగు చేస్తేనే కానీ నీ ప్రభుత్వం కలిగే రాయితీలు లభించవు అని చెప్పని నిర్దేశించడంతో ఇలా రైతాంగం విచ్చిలేక సన్నట్లు పెడితే దానికి మార్కెట్లో గిట్టుబాటు ధర లభించక పెట్టుబడి పొందలేక రైతు దిగాలు పడుతుండ ఆదుకోవాల్సింది పోయి లెక్కసక్కని చేయడం అంటే ఇవాళ దొడ్డు రకానికి సన్న రకానికి వ్యత్యాసం నాకంటే ఎక్కువ మీకు తెలుసు అని చెప్పంటాడు. నేను ఒక రైతుగా నాకు కొంతమేరకు అనుభవం ఉన్నా కానీ మీరు ప్రత్యక్ష రైతులు అని చెప్పండి అందరు, నాకంటే ఎక్కువ మీకు అనుభవం ఉంది. ఒక 5-6 క్వింటల వ్యత్యాసం వచ్చినా కానీ దాదాపు 10,000 రూపాయలు, 10,000 రూపాయలు అంటే మొత్తం రాష్ట్రంలో ప్రభుత్వ లెక్కలకు అనుగుణంగా 50-50 లక్షల ఎకరాల ధాన్యం సాగైతే అందులో
ముప్పై లక్షలు అరవై శాతం ఏదైతే ఉన్నదో సన్న రకం సాగు చేయబడ్డది. ముప్పై లక్షల ఎకరాలు, ముప్పై లక్షల ఎకరాలు అంటే ముప్పై లక్షలు ఇంటూ పదివేలు, ముప్పై లక్షలు ఇంటూ ఎకరాలు నష్టపోయేంత రైతు పదివేల రూపాయలు. ముప్పై లక్షలు ఇంటూ పదివేలు అంటే ఎంత? మూడు వేల కోట్లు లెక్కలు చేయ కొట్టే దాని కంప్యూటర్ ఉంటే కదా మీకు టెలిఫోన్. లక్ష రెండు పదివేలు మూడు వేల కోట్లు అని చెప్పంటూ నేను ఇప్పుడు కేవలం ముఖ్యమంత్రి గారి అనాలోచిత విధానంతో ఇప్పుడు ఏ సన్న రకాలని చెప్పిన రైతాంగాన్ని నిర్బంధించడంతో ఇవాళ రైతాంగం ఏదైతే ఉందో మూడు వేల కోట్లు నష్టపోవడం జరిగిందని చెప్పంటూ దీని బాధ్యుడు ఎవరే? ప్రభుత్వం కాదా? ముఖ్యమంత్రి గారు కాదా? వీళ్ళు మూడు వేల కోట్లు భర్తీ చేయడం బాధ్యత ప్రభుత్వం మీద లేదా? మనం అనేది ఏమంటలేదు. నీ ఆలోచనకు అనుగుణంగా ఇవాళ ఇష్టం ఉన్నా లేకున్నా ఏదైతే ఉందో విధిలేని పరిస్థితుల్లో సన్నరగా సాగు చేసిన రైతు ఏదైతే ఉందో ఎకరా పదివేలు నష్టపోతుంటే దాన్ని భర్తీ చేయడానికి ఇవాళ క్వింటల్కు ఇరవై ఐదు వందలు కల్పిస్తేనే కానీ అది గిట్టుబాటు కాదు. ఆ ఇరవై వందలు కల్పించబడాలంటే క్వింటల్కు ఒక ఆరు వందల రూపాయలు దానికి ప్రభుత్వం ప్రత్యేకంగా రిబేట్ రాయితీ కల్పించి మరి ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పండి. మన ముఖ్యమంత్రి గారు అంటున్నాడు ఎక్కడో దుబ్బాక ఎన్నికల సందర్భంగా ప్రత్యక్షంగా దుబ్బాక ప్రచారాన్ని పోలేక పక్కన జనగామ గారి పెట్టి మాట్లాడుతుండు. ఆయన ఇత్వం పెట్టుకోవాలని నాకు తెలియదు ఆ మాత్రం నేను అంతో ఇంతో ఇయ్య నా నూరు నూట యాభై ఏమయ్య నూరు నూట యాభై మధ్య దేశం అనుకుంటున్నామే నిన్ను నూరు నూట యాభై అంటే ఎంత క్వింటల్ కాదు నూరు నూట యాభై అంటే నూరు నూట యాభై అంటే క్వింటల్ కాదే అని చెప్పంటున్నా. రైతు ఏదైతే ఉందో ఐదారు క్వింటల పైన ఎక్కడైనా నష్టపోతుంటే నేను ఇయ్యనా నూరు నూట యాభై నూరు నూట యాభై కాదు ప్రతి క్వింటల్ ఏదైతే ఉందో ఐదు నుండి ఆరు వందల రూపాయలు నువ్వు రిబేట్ కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అని చెప్పంటుండే. ఇరవై వందలు కొనవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అని చెప్పంటుండే. ఇదే మెహర్బానీ కాదు. ఇవాళ ఇదే మన పొరుగు రాష్ట్రం ఛత్తీస్గఢే ఈ గోదావరి కాలుష్యం దాటి ఆవిడ ఛత్తీస్గఢ్ ఉంటుంది. ఛత్తీస్గఢ్లో ఏదైతే ఉందో అది సాధారణంగా క్వింటల్కి ఇరవై ఐదు వందలు ఉంటుంది ప్రభుత్వం. అంటారు కాదు ఆ కాంగ్రెస్ ఇట్టే కథలు చెప్తారు మరి వాళ్ళ రాష్ట్రంలో కాదు ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నా నేను కాంగ్రెస్ పాలిత రాష్ట్రం ఛత్తీస్గఢ్లో ఇదే వరి ధాన్యం ఏదైతే ఉందో ఐదు వందల ఇరవై ఐదు వందల క్వింటల్ కొనుగోలు చేస్తుందని చెప్పట్టు. ప్రకృతి వైపరీత్యాలతో అతివృష్టి అకాల వర్షాలతో నష్టపోయినప్పుడు ఏదైతే ఉందో రైతును ఆదుకోవడం సహజమే. ఇవాళ కొత్త కాదు ఇది, గతంలో మనం ఆదుకున్నాం ఎవరు ప్రభుత్వంలో ఆదుకున్నామని చెప్పంటు నేను. ఇవాళ పంటల బీమా లేదు. ఒకప్పుడు పంటల బీమా కింద యాభై శాతం ప్రీమియం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తే యాభై శాతం మాత్రమే రైతు చెల్లిస్తుండే. ఇవాళ ఏమైపోయింది? ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి బాధ్యత నుండి వైదొరగడంతో పూర్తిగా ప్రీమియం రైతే చెల్లించే పరిస్థితులలో రైతు చెల్లించలేక రైతు బీమా కనుమరుగైపోయిందని చెప్పండి. మొత్తం భారం ప్రభుత్వం మీదనే పడ్డది. ఇంతవరకు సర్వే ఎన్ని మనం ఎందుకు లేదంటున్నా, పంట నష్టపోయిన వివరాల సేకరణ లేదని చెప్పంటున్నాను. ఏంటి అని చెప్పంటే ఇంకా కేంద్ర ప్రభుత్వం మాకు ఏ విధమైన సూచన చేయటం లేదు. ఆడ ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం మాకు ఈ ప్రకృతి వైపరీత్యంతో నష్టపోయిన రైతులు ఆదుకోవడానికి సహాయం చేయడానికి ముందుకు వస్తే అప్పుడు నేను ఆలోచన చేస్తాను చెప్పండి. ఇంతవరకు అక్కడ నీదు నోడు తలకాయ ఊపుతలేడు, ఈడు ఊపుతలేడు. వాడు ఊపేవరకల్లా ఈయన మొత్తం కొయ్యగలిగితే ఇప్పుడు అడ్డం పడ్డ ధాన్యం ఇంత పదో పరకో ఉంటే నువ్వు కోసుకుంటావా కోసుకోవా? దాన్ని ఇచ్చిపోయింది ఇచ్చిపోయింది కదా ఎవడన్నా ఎంతైతే కంతాయని చెప్పాను దాన్ని కోస్తే వాడిని ఆడికెళ్ళి ఆ తలక ఊపి ఈడు తలక ఊపేవారు కల్లా ఇక్కడ కొయ్యగలు దిక్కుండేది. నువ్వు అప్పుడు ఎవరికి సాయం చేస్తావు ఏ విధంగా సాయం చేస్తావు అని చెప్పంటు నేను. ఇవాళ ఏదైతుందో
గ్రేటర్ హైదరాబాద్ లో ఏదైతే ఎన్నికలు రాబోతున్నాయి చెప్పని అడి ఇంటి 10000 ఇస్తా చెప్పంటూ సరే సంతోషం నాయన ఆ ఇచ్చేదో సకైర నాయన అది కూడా దిక్కులేదు మేము మొత్తం రాష్ట్రమంతా ఏదైతుందో 32 జిల్లాలలో రైతు నష్టపోతే ఆ 32 జిల్లాల రైతాంగాన్ని ఆదుకోవడానికి నువ్వు ఏం చేస్తున్నావే పత్తి అయితే చెప్తూ నీకు అదృష్టం మన జగ్తాల ఏరియాలో పత్తి లేదు కిందికి తూర్పు పోతే గానీ అటు ఉత్తరం పోతే గానీ మొత్తం పత్తి చెప్పంట మీది మీద పత్తి మనకు అదృష్టం పోతే ఏదైతుందో అనర్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ మన ముందుగా రావడంతో అందరం ఏదైతుందో వరికే గానీ తప్పితే మొక్కతో ఇతర పంటలకు అలవాటు పడ్డాం మనకు ఆరుతడి పంటలకు అవకాశం తక్కువ ఉంది పత్తి అయితే ఎకరానికి 10 15 క్వింటల్ వచ్చేది మొత్తం కుళ్ళిపోయి కాయ 2-3 క్వింటల్ కూడా వచ్చే అవకాశం లేదు చెప్పండి 10 15 క్వింటల్ అంటే మద్దతు ధర 5850 రూపాయలు ఉంది 2-3 అంటే దాదాపు 10 క్వింటల్ పత్తి దిగుబడి నష్టపోతుంది రైతు 10 క్వింటల్ అంటే 50000 రూపాయలు పడి ఏం కావాలి మరి ఏం కావాలి ఇంతవరకు ప్రభుత్వ స్పందన లేదు ఆలోచన లేదు చెప్పంటునే ఇదే మన పొరుగు రాష్ట్ర మహారాష్ట్ర మీది పోతే చాందా నాగపూర్ అక్కడ శివసేన కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వం చెప్పంటునే ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతాంగం నాటుకోవడానికి కొరకు హెక్టర్ కు 25000 అంటే ఎకరానికి ఎంత పడుతుంది 10000 రూపాయలు అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుంటా దయచేసి గమనించాలి క్రమం కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుంటా కేంద్రం రేపు ఇయని ఇయకపోని నా రాష్ట్రంలో రైతు పంటల వైపరీత్య ప్రకృతి వైపరీత్యంతో పంట నష్టపోయింది కాబట్టి ఆ రైతును ఆదుకోవడం నా బాధ్యతగా భావించి ఎకరా 10000 రూపాయలు ఇస్తుండే మహారాష్ట్ర మరి ఆ విధంగా సాయం చేసే బాధ్యత నీకు లేదానే నువ్వు వ్యవసాయాన్ని పెద్దపీటేస్తా చెప్పంటున్నావు రైతు సంక్షేమం నీ ధ్యేయం అని చెప్పంటున్నావు ఏ రైతు సంక్షేమం ధ్యేయంగా భావిస్తున్నావో ఏ వ్యవసాయాన్ని పెద్దపీట వేయడం జరుగుతుందని చెప్పి పేర్కొంటున్నావో పొరుగు రాష్ట్ర మహారాష్ట్రలో ఎకరాని 10000 రూపాయలు పరిహారం ఇస్తుంటే నువ్వు ఇంతవరకు ఎన్ని మనిషిలు లేదు చెప్పంటున్నా ఇందుకేనా నేను తెలంగాణ సాధించుకున్నది తెలంగాణ సాధించుకుంది ఇందుకేనా అని చెప్పంటున్నాను కాళేశ్వరం ఎవరికొచ్చిన నీ కాళేశ్వరం ఇల్లు మొత్తం మీద జగిత్యాల జిల్లాలో ఇక్కడ ఒక ఎకరం కాళేశ్వరం ఇళ్లతో సాగిన చెప్పుకొని చెప్పాను నేను మొత్తం జగిత్యాల జిల్లాల కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇక్కడ ఎక్కడ సాగిందని చెప్పుకొని చెప్పాను చెప్పండి అదృష్టంతో ఇంద్రమతల్లి చేపట్ట ఎస్ఆర్ఎస్పి ఇలా మనకి ఏదైతుందో అన్నం పెడుతుంది మనకు అన్నం పెడుతుందని చెప్పండి కాదు అంటే బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతాంగానికి ఇలా కరెంట్ విద్యుత్ నువ్వు అంటున్నావు 24 గంటలు ఇస్తున్నావు చెప్పని కానీ ఏది ఇస్తుందో ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ వైఎస్ ఇలా వాస్తవం ఏది ఇస్తుందో ప్రజలు రైతాంగం మర్చిపోరని చెప్పంటు నేను 2004లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏది ఇస్తుందో ఆయన మొదటి సంతకం ఉచిత విద్యుత్ మీద పెట్టింది उचित विद्युत लभ्यूरे प्रधान प्रांत रईता करे निर्बंध लेको एकरा बैदो एकरा मोटर कटक निजमाबद्धमे गंटल करे एन गंटल करे नीक सरपये करे నీకు నీటి తోడటానికి అవసరమైన కరెంట్ ఎన్ని బాయిలర్ దౌకో ఎన్ని మోటార్లను పెట్టుకో నిర్బంధం లేకుంటే ఏదైతుందో నీకు మంజూరు ఇచ్చిండు పాత బకాయిలని మాఫీ చేసిండు ఇలా ఎవరంటే 24 ఇస్తేంది 6 గంటలు ఇస్తేంది 7 గంటలు ఇస్తేంది గదే బాయి గదే మోటార్ గదే పొలం నువ్వు 24 గంటలు ఇస్తున్నా చెప్పి దాకి ఆ కరెంట్ కి పంట అమరు అవసరం కరెంట్ కావాలి రైతుకి ఎంత అవసరం ఉంటే అది ఇయ్యు ఇది నేను అనడం కాదు స్వయంగా టిఆర్ఎస్ నాయకులు ప్రతి రైతు చెప్తారని చెప్పండి నాకు 7 గంటలు సార్లా చెప్పాడు నీకు 24 గంటలు ఇస్తే పో పెట్టుకపో
మనం ఆలోచన చేయాలి. వాస్తవం మాట్లాడకుండా సంబంధం లేని అంశాలతో మాట్లాడితే ఎట్లనే? నేను రైతు బంధు ఇస్తున్నా, ఇస్తున్నా రైతు బంధు కాదంటే నేనే సంతోషం, వి వెల్కమ్. మీరు రైతు బంధు ఇవ్వడం ఏదైతుందో మేము విభేదిస్తలేం. కానీ మా మిత్రుడు గంగాధర్ చెప్తా లెక్క చెప్పమంటే, ఇప్పుడు ఒక్క రైతు బంధు ఎకరం 5,000 ఇస్తున్నా అని చెప్పని ఆయన ఉమ్మడి రాష్ట్రంలో రైతు కల్పించిన రైతులు ఎన్ని కోత విత్తులే నువ్వు? ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగాన రైతు కల్పించిన రాయితీలు కొనసాగిస్తూ దాన్ని అదనంగా నువ్వు, కానీ ఏదైతుందో నువ్వు ఉమ్మడి రాష్ట్రంలో రైతాంగాన్ని కల్పించిన రాయితీలన్నీ నిలిపివేసి అవన్నీ జమ చేసి ఇంకో ఈ చేత తీసుకుంటూ నీ చేతి మనందరం రైతులమైన అందరం పంట రుణాలు ఎత్తుకుంటామన్నా. పంట రుణంపై మనం చెల్లించే వడ్డీ 7% ఉంటుంది. 7% మీద 3% ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం దాన్ని భర్తీ చేస్తుంది. మనం చెల్లించే 7.3% కేంద్ర ప్రభుత్వం ఆ రాయితీ రూపేణా భర్తీ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 4% భర్తీ చేయడం ఆనవాయితీ. మొత్తం సింగిల్ విండో ప్రెసిడెంట్ అందరూ ఆలే కదా, వాళ్ళు చెప్పమని చెప్పండి. నేను చెప్పింది అబద్ధం ఉన్నట్టయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి ఈ 6 సంవత్సరాలలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటట్టుగా 4% పూర్తి నిలిపేసింది. ఆ 4% భారం ఏమైపోయింది? మొన్నటిదాకా 3 ఏళ్ల కింద దాకా సొసైటీలు భరించినాయి. ఇలా ఏదైతే వీడు ఎట్లా ఇచ్చేదా తేడా చెప్పని వాళ్ళు కూడా తెలుగులో అయిపోయి రైతు మీద భారం మోపుతుంది. నిజమా ప్రభుత్వం? 4% అంటే ఇతనే నువ్వు 1,00,000 రూపాయలు అప్పెత్తుకుంటే 4,000, 1,00,000 అప్పెత్తుకుంటే 4,000. సరే ఎకరానికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఏదైతుందో 30 నుంచి 40,000 అప్పు దొరుకుతుంది వరి పొలానికి. వరి పొలానికి 30 నుంచి 40,000 అప్పు దొరుకుతుంది ఎకరానికి. 40,000 అంటే 40,000 × 4 1,600 రూపాయలు వేలంటేనాది. ఈ మించి 5,000 1,600 వేయనాక 34,000 లేదని ఇక గతం లోపల ఏదైతుందో మీడియం టర్మ్ లాంగ్ 30 లెక్క ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇవ్వాలి? 20 రూపాయలు ఇవ్వాలి అయ్యో 10 రూపాయలు రైతు పెట్టుకుంటాడు అన్నట్టు లెక్క. 20 రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలి కదా, నువ్వు ఇస్తున్నావా? అదే మద్దతు ధర కుట్లాడుతా అని చెప్పి అంటే ఏందన్నట్టు ఎవడు కూడా ఏదైతే రైతు హక్కుల కొరకు ఎవడు స్పందించద్ద, రైతు హక్కుల కొరకు ఎవడు స్పందించద్ద అని చెప్పి అంటున్నా నేను. అంటే ఈ ప్రజాస్వామ్యం నాను నియంతృత్వంలో ఉన్నవా, నీ వ్యతిరేకంగా ఎవడు మాట్లాడద్దా, నీ ఆలోచనను ఎత్తి చూపద్దా? నీ నువ్వు రైతు బంధు అన్నా మేము చెప్పినాం, మాకు జరిగే నష్టాన్ని కూడా చెప్పుకునే దిక్కు లేదని చెప్పి అంటున్నా. ఇక్కడ దయచేసి ఏదైతుందో ఇది ఒక ప్రభుత్వం, అట్లా పైన ప్రభుత్వం కూడా ఇంకోటి ఉంది. ఈ నూతన వ్యవసాయ విధానం అనేది ఇది కొంత మీరు ఆలోచించేయాలి. మనం ఏదో కేవలం ఏదైతుందో అక్కడ పైన ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం రూపొందించింది కాబట్టి వ్యతిరేకితం లేదు. దానివల్ల మనకు కలిగేటువంటి ఒక నష్టం ఇబ్బందిని ఎత్తిచూపుతున్నాయి. మనకి ఎప్పటి రైతుకి ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర అనేది ఇది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తారు. మనం పెట్టుబడి వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని మనకి ఎంత ధరస్తే కిట్టుబాటు అవుతుంది అనేది ఆలోచన చేసి ఈ మద్దతు ధర నిర్ణయం చేస్తారు. ఎప్పుడైతే మద్దతు ధర నిర్ణయం చేయడం జరుగుతుందో ఆ మద్దతు ధరను అమలు చేయించడం ప్రభుత్వ బాధ్యత. అంతకంటే తక్కువ ఎవడు కొన్నా కానీ వాడు శిక్ష. మన వాడు కొనుడు కొనుకుంటే నా సంగతి ఎట్లా అంటే కొనుక్కుంటే ప్రభుత్వం కొనాలి, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనుగోలు చెప్పాలి. ఇప్పుడు గతం ఉండి ఆ విధంగా జరిగింది. గతంలో కేంద్ర ప్రభుత్వం నాఫెడ్ ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా సేకరింపజేసిందని చెప్పండి, కొత్తది కాదు. ఇప్పుడు ఏమైపోయింది? ఈ నూతన వ్యవసాయ విధానంలో ఈ MSP కనీస మద్దతు ధర అమలుకు సంబంధించి ఏ విధమైనటువంటి యొక్క దాని రక్షణ లేదు. మనం అనేది ఏమంటున్నాము, ఈ ఫ్రీ ట్రేడింగ్ అనే నిబంధనలు వ్యాపారస్తులు విచ్చలవిడిగా ఏదైతుందో ఈ మద్దతు ధరకు విఘాతం కలిగించే విధంగా ధర పడగొట్టద్దు, కనీస మద్దతు ధర అమలు చేస్తూ మీరు ఎవడన్నా కొనండి, మాకు సంబంధం లేదు, మాకు అభ్యంతరం లేదు.
కానీ కనీసం అంత ధర అమలు చేయబడాలి కూర్చున్నామని చెప్పాను దాని మీద ప్రభుత్వం స్పందిస్తలేదు కాబట్టి ఏదైతుందో ఈ కనీస మద్దతు ధర కల్పన అనేది కేంద్ర ప్రభుత్వం బాధ్యత స్వీకరించి రైతుకు ఏదైతుందో గతంలో నుండే రక్షణ కొనసాగింపు చేయాలనేదే మనం కోరి డిమాండ్ అని చెప్పండి అది ఎక్కడ విఘాతం కలుగుతుంది మరి ఉదాహరణ మొక్కజొన్న ధర పడిపోవడం కారణం ఏంది विदेश दिगमति अवकाश दिगमे स्थाक मन उत्पत्ति व्यवसाय उत्पत्ति कोई मन अवसर मेरे इक उत्पत्ति लेकिन विदेश दिगमे इन मन सरपय उत्पत्ति मन लभ विदेश दिगमे मन उत्पत्ति की मदद धरक विघात कल कम मन उत्पत्ति की मार्केट दाखिल तोड़ विदेश दिगमे केन्द्र प्रभुत्म दिन याब शात पन्न विधि अवकाश वर्ल्ड ट्रेडिंग ऐक्ट कहीं मदद धरक विघात कल उदो विदेश व्यवसाय उत्पत्ति दिगमे याब शात पन्न विधि अवकाश अभी प्रभुत् याबी पदेन कुदे वे रूपये सरक दिगमे रूपये पन विधि अवकाश नूट याब विधि मूड याबे तग्गे मोको बैठक दिगमे वे रूपये सरक मन ईद पन्न विधि वाले को भारम मदद धरक मन अंत दिन कुदर तो मन धर दबरा चपंटे तक अगो चिता इद प्रधानमें अगे नित्यावसर वस्तु चटना कदा व्यवसाय उत्पत्त दिन पड़े रईतवाड़ेद दलपन स्टोर मन परम पड़े पट को ना मार्केट चिट्ठा लेपाने वानकाल वैसा वर्ल्ड मल वानकाल दिन स्टोर निवे अधिकार मन को व्यापारस्तो अधिकार प्रस्तुत प्रभुत् फ्री ट्रेडिंग अने नेप नूत व्यवसाय विधान रूप व्यापारस्गो सरक व्यापार निमित्त इंतकाल स्टोर हॉल अंत व्यापार अतानी अंबानी मन के मन के अमेजा अभी मत मार्के सरको पट चोड़को दूर नापे मार्केट कृत्रिम सृष्टि अरे मैं दुर्कने तिन्दे अब दिन डबू विनियोदार भारम पड़ती नूत व्यवसाय विधान विनियोदार भारम पड़ती मनमने उत्पत्ति व्यवसाय उत्पत्ल अधिकार उड़ेनो भविष्य व्यापारस्को अमति मी निवे अधिकार आंक्षा सो दैतक अडा उ विनियोदार अगर रक्षण उंशाल मीद के प्रभुत्नी वेधि రే ప్రధానంగా మనం చేపట్టబోయేటువంటి ఈ సత్తగల కార్యక్రమం ఈ రెండు అంశాల మీద అంటే మీరు కూడా సంతకం పెట్టుంటారు అలా ఏం పెట్టాలో ఏం పెట్టాలో చెప్పంటే మనం చెప్పేదంటే ఉండాలే కదా నేను అందుకోసం కొద్ది మీకు విప్లవంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పట్లేదు కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఎందుకు విభేదిస్తున్నాము ఈ రెండు అంశాలను విభేదిస్తున్నాము ఈ రెండు అంశాలను సరిచేయు నేను సమర్థిస్తా ఈ రెండు అంశాలను సంబంధించి ఎంఎస్పి కల్పించడానికి మాకు అందులో ఏదైతుందో రక్షణ పొందుపరచు ప్రభుత్వమే గ్యారెంటీ నిలబడతాం అందులో పొందుపరచు అంతగానే తక్కువ ఎవరు కొనుగోలు చేసినా కొనుగోలు చేయనీయం
अंटे व्यास उत्पत्ति निलवे अधिकार व्यापारस्थिक अमति मी निवेक आंक्ष अंद्र प्रभुत्ो साल मन चपेटे प्रदेश कांग्रेस द्वारा भारत राष्ट्रपति समर्पित जातीय कांग्रेस पार्टी की मन पंपा उ वास्तव में पद तारीख वर के मन समय समय तक उड़ता ग्रा पर्यटन लेकर ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి ఈ బాధ్యత మీకు అప్పచెప్పాలని చెప్పని సమావేశం ఏర్పాటు చేశాను చెప్పండి. వాస్తవం ఇది నేను కూడా గ్రామాలు తిరగడానికి ఒక మంచి అవకాశం ఇక్కడనేది ఇస్తుందో మధ్యలో దుబ్బాకపోవడమో లేకుంటే కారణం ఏదైనా కానీ స్వయంగా అన్ని గ్రామాలు తిరిగే అవకాశం లేదు కాబట్టి ఇవాళ మీకు ఈ బాధ్యత అప్పచెప్పే విధంగా ఇది రూపొందించాను. అట్లే రెండో అంశం అనేది ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించేటటువంటి ఒక వినతి పత్రం ఉన్నదో ఇది సన్నబట్టలు 2500 కొనుగోలు చేసే విధంగా అట్లాగే ప్రకృతి వైపరీత్యంతో నష్టపోయిన రైతును ఆదుకోవడానికి కొరకు 10000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పటం ఇది ఇవ్వడానికి 12 తారీఖు నాడు రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పిలిపించి అన్ని జిల్లా కేంద్రాలలో మనం జిల్లా కలెక్టర్లకు దీన్ని సమర్పించే విధంగా పెద్ద ఎత్తున ర్యాలీ ప్రదర్శన నిర్వహించి చేసి పెద్ద ఎత్తున ర్యాలీ ప్రదర్శన నిర్వహించి చేసి కలెక్టర్లకు ఏది ఇస్తుందో దీన్ని మనం సమర్పిస్తే కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదించబడుతుంది. మొత్తం రాష్ట్ర స్థాయిలో ఇది ఏక మొత్తంగా ఒకే నాడు చేపట్టడంతో కొంత ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చినట్టు అవుతామని చెప్పని ఈ కార్యక్రమాన్ని పిలిపించడం జరిగింది. ఈ రెండింటికి ఏదైతుందో మన మండలానికి సంబంధించి మొత్తం నియోజకవర్గంలో 10000 సంతకాలు పెట్టాలి. 10000 సంతకాల రైతులే 10000 సంతకాలకు ఏదైతుందో మన జగిత్యాల మండలం పెద్ద మండలం కాబట్టి ఒక 4000 మన దగ్గర పెట్టుకోగలిగితే మన ఈ నాలుగు రైతులకు 3000 7000 ఇక 3000 ఉంటాయి. అవి సారంగపూర్ పీర్పూర్ ఏదైతుందో 1500 చొప్పున పెట్టుకుంటే 10000 నిండి ఉంది. మరి ప్రధాన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి దయచేసి సమయం తక్కువ ఉన్నది ఇవాళ ఆల్రెడీ 8th 9th 10th ఈ రెండు దినాలు ఏదైతుందో మీరు పూర్తి స్థాయిలో సమయం కేటాయించి చేయడం ఒకటి. రెండోది ఏదైతుందో 12 తారీఖు నాడు మనం ఏ విధంగా రైతును సమీకరించుకో జిల్లా కలెక్టర్ గారిని ఏ విధంగా సమీకరించుకోవడం అనేది వీరుంటి అనంతారం గంగన్న ఏ శివలపల గంగన్న ఈ అంతయ్య ఎంగడోలం పాతక వేణులో ఉన్నా ఈ పాతక వేణులో